హలో ఎవ్రీవన్, ఇవాళ చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు. అట్ ద సేమ్ టైం కొంచెం నర్వస్గా కూడా ఉన్నాను, బికాజ్ ఐ హ్యావ్ సచ్ ఎ సెలబ్రిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఈ దేశంలో క్రికెట్ అంటే రిలిజన్తో సమానం అని అంటారు. మరి ఆబ్వియస్లీ క్రికెటర్స్ అందులో ఎక్స్పర్ట్స్ అండ్ కోచెస్ అయితే చెప్పక్కర్లేదు, దేవుళ్ళు దేవతలతో సమానం అని భావించే అంత ఫ్యాన్ఫేర్ ఉండే ఒక స్పోర్ట్ క్రికెట్. సో ఐ హ్యావ్ విత్ మీ లెజెండరీ ప్లేయర్ అండ్ ఇండియాస్ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ గారు. ఆయన జర్నీ గురించి మాట్లాడుతూ రీసెంట్గా ఇండియా సాధించిన అద్భుతమైన ఘనతలు, మన ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, చాలా విషయాలు తెలుసుకోబోతున్నాను. దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా గొంతు యాక్చువల్లీ ఒక రెండు శృతులు పెరిగింది మీరు వచ్చారండి. వాళ్ళ మామూలుగా రోజు ఇంటర్వ్యూస్ చేస్తాం కానీ, సో వెరీ ఎక్సైటెడ్ టు మీట్ యూ అండి. నాకు కూడా యాక్చువల్లీ ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే మీ గురించి ఎప్పుడు చూసాను, టీవీలో చూసాను. యూ క్వైట్ అథారిటేటివ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ అండ్ యూ డూ అ వండర్ఫుల్ జాబ్, సో నాకు కూడా ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ దిలీప్ గారు. సో హౌస్ లైఫ్ అండ్ హౌస్ యువర్ జర్నీ యాజ్ అ ఫీల్డింగ్ కోచ్ చెప్పండి. జర్నీ అంటే యాజ్ ఆఫ్ నో దేస్ ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్రిల్ టు బి వేర్ ఐఎమ్ టుడే. దానికి డెఫినెట్లీ హ్యాపీగా ఉంది. బట్ ఫీల్డింగ్ అనేది ఇట్స్ గ్రేట్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫీల్డింగ్, ఎందుకు అంటే అంతకుముందు అంత ప్రామినెంట్ లేకపోతుంది. సో నౌ ఇట్ హస్ పిక్డ్ అప్ అండ్ పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ లాస్ట్ వరల్డ్ కప్, ఈ వరల్డ్ కప్ మీ ఇద్దరు ఇప్పుడు సూర్యకుమార్ క్యాచ్ తీసుకున్నా కానీ, లాస్ట్లో ఇప్పుడు వన్ డే వరల్డ్ కప్లో అయినా కానీ, దే ఆర్ లాట్ ఆఫ్ క్యాచెస్ విచ్ మనకు మ్యాచ్ చాలా ఇంపాక్ట్ అయింది. అది లిటరలీ సూర్య క్యాచ్ అయితే మనకు వరల్డ్ కప్ వచ్చినంతనయండి. అవును, న్యాచురలీ. సో మీ జర్నీలో మీరు అసలు ఫీల్డింగ్ కోచ్ వరకు వస్తుంది మీ క్రికెటింగ్ జర్నీ అని మీరు ఎప్పుడైనా భావించారా? హౌ డిడ్ ఇట్ స్టార్ట్ ఫర్ యూ యాక్చువల్లీ? యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను నార్మల్గా యాజ్ అ ప్లేయర్ ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు లవ్ ఫీల్డింగ్. నార్మల్గా ఫీల్డింగ్ అంటే ఇష్టం. ఎందుకు అంటే ఒక రీజన్ ఏంటండి, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బ్యాటింగ్ బౌలింగ్ చేస్తాం, ఆ రోజు మనకు కాకపోవచ్చు, వీ మే గెట్ అవుట్ ఎర్లీ ఫర్ వేరియస్, మన తప్పు ఉండొచ్చు డెసిషన్ మేకింగ్, ఓ మంచి బాల్ పడవచ్చు, ఎంపైర్ తప్పు డెసిషన్ కావచ్చు, వాట్ ఎవర్ కుడ్ బి రీజన్. బౌలర్ యాజ్ అ బౌలర్ కూడా మనకు మంచి రోజు ఉండొచ్చు, చెడు రోజు ఉండొచ్చు, కానీ మన 80% ఆఫ్ ద టైం మనం ఫీల్డింగ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు వన్ డే మ్యాచ్ ఉంది, ఒక బౌలర్ 10 ఓవర్సే వేస్తారు కానీ 40 ఓవర్స్ ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డూ ఆన్ గ్రౌండ్ ఆన్ ఫీల్డింగ్. దాన్ని ఏంటంటే మనము వీ డూ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్స్ అ పార్ట్ అనుకుంటాం, కానీ దాంట్లో ఎంజాయ్ చేస్తే వీ కెన్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. సపోజ్ ఒక బౌలర్ ఉన్నానుకోండి, ఫస్ట్ ఒక మంచి ఓవర్ పడలేకపోయినా 2-3 ఓవర్స్లో ఒక బ్రహ్మాండమైన స్టాప్ చేసావు, ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నావు అనుకో, సమ్టైమ్స్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో రిఫ్లెక్స్ బ్యాక్ ఇన్ ద సేమ్ మ్యాచ్ ఇన్ అన్ ఎక్స్పెల్. అవును, సో దట్ ఈస్ హౌ ఇట్స్ కమ్ దిస్ ఫార్. అంటే ఫీల్డింగ్ కోచ్ అనే ఫీల్డింగ్కి మీరు వచ్చాక ఎస్పెషలీ ఒక ఆరా వచ్చింది, ఒక నెరేటివ్ మారిపోతుందని రివ్యూస్ వచ్చాయి మీ గురించి. సో యాక్చువల్లీ చెప్పాలంటే మన నాకంటే ముందు ఎప్పుడైతే విరాట్ కోహ్లీ క్యాప్టెన్షిప్ మన హైదరాబాద్ ఆర్సీదరే ఉన్నప్పుడు, బేసిక్ ఏంటంటే ఈ ఫీల్డింగ్ మంచి ఫీల్డర్ కావడానికి మంచి అథ్లెట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మధ్యలో కొంచెం రవిశాస్త్రి విరాట్ కోహ్లీ కలిపి ఫిట్నెస్ కల్చర్ అనేది తీసుకొచ్చారు కొంచెం. దానివల్ల ఏమైందంటే వీ గాట్ లాట్ మోర్ ఆ ఫిట్నెస్ మీద అవేర్నెస్ పెరిగింది చాలా. రైట్. దానివల్ల ఏంటంటే మోర్ ప్లేయర్స్ వేర్ మోర్ ఫిట్టర్. అప్పుడు కొంచెం ఒక స్టాండర్డ్ తీసుకొచ్చింది. నేను ఎప్పటి నుంచి అయితే జాయిన్ అయినో అక్కడి నుంచి మా బాధ్యత ఏంటంటే మనకు ఆ ఫిట్నెస్ వచ్చింది, కల్చర్ ఫిట్నెస్ ఉంది. ఒకటి రెండు ఫీల్డర్ కాకుండా యాజ్ అ గ్రూప్, యాజ్ అ టీమ్గా మనం ఇండియన్ టీంని బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్గా తీసుకురావాలన్నదే ఆ ప్రయత్నం చేస్తుంది. మొన్నటి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వాట్ వాజ్ యువర్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్? ఆబ్వియస్లీ యాక్చువల్లీ చెప్పాలంటే స్టార్టింగ్లో వర్డ్సే లేకుండా, ఇట్ వాస్ సో సచ్ వండర్ఫుల్ థింగ్, ఎందుకంటే ఎస్పెషలీ ఆఫ్టర్ వన్ డే వరల్డ్ కప్ మేము చాలా క్లోజ్ వచ్చి వీ డెడ్ ఎవ్రీథింగ్ రైట్ అండ్ దెన్ లాస్ట్ మినిట్ లో లిటరలీ టిక్ ఎవ్రీ బాక్స్. ఆ ఒక్కరోజు మనది కాలేకపోయింది, కానీ ఈ దీంట్లో T20 వరల్డ్ కప్లో బ్రహ్మాండం, ఎస్పెషల్లీ ఆ కప్పులు అయిపోయినప్పుడు ఆ థ్రిల్, ఆ సాటిస్ఫాక్షన్ అని అనుకున్నది చూడండి. ఇట్స్ వెరీ అప్పుడేంటంటే ఇట్ ఈస్ అ రిజెంబ్లెన్స్ ఆఫ్ ద హార్డ్ వర్క్ వీ హావ్ పుట్ ఇన్ నాట్ ఓన్లీ దిస్ టోర్నమెంట్ ఫ్రమ్ వన్ డే వరల్డ్ కప్ బై ఎవ్రీ వన్. సో దిలీప్ గారు, ఫర్ లే పీపుల్, అఫ్కోర్స్ ఎవ్రీబడి నోస్ క్రికెట్ ఎంతో అంతో మన దేశంలో, బట్ జస్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్, వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ డూ, ఎలా హౌ డూ యూ కోచ్ అండి? ఫీల్డింగ్ కోచ్ అంటే మీ పర్పస్ ఏమిటి, మీ మెథడ్స్ ఏమిటి? సో జనరల్గా ఫీల్డింగ్ కోచ్ ఎలా ఉంటుందంటే, దీంట్లో స్పెసిఫిక్గా నేను యాక్చువల్లీ 3 కోచ్, దట్ మీన్స్ ఐఎమ్ ఏ కంప్లీట్ కోచ్. దాంట్లో స్పెషలైజేషన్ ఐ టుక్ ఎస్ అ ఫీల్డింగ్. దాంట్లో ఏంటంటే ఫీల్డింగ్ ఎలాంటిది అంటే, ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే పీపుల్ యూస్ టు గెట్ సెలెక్టెడ్ ఒక బ్యాటింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మీద ఉండే, కానీ టీంలోకి వచ్చినాక 15లో వెన్ 2 ప్లేయర్స్ హ్యావ్ సేమ్ వాళ్ళ స్కిల్స్ గేమ్స్ ఎవరు ఉంటే ఏం ఎడిషన్ వస్తుందో అప్పుడు ఫీల్డింగ్ వస్తుండే జనరల్గా.
అండ్ ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. ఇట్ ఈస్ బేసికలీ ఫీల్డింగ్, బ్యాటింగ్ బౌలింగ్ తర్వాత ఫీల్డింగ్ వచ్చింది. కరెక్ట్. మై హోల్ ఐడియా ఇస్ టు గెట్ లైక్ కజిన్ బ్యాటింగ్ బౌలింగ్ కి కజిన్ తీసుకురావాలి, అదే లెవెల్లో, అదే లెవెల్లో పార్ తీసుకురావాలి. బట్ ఇట్ రియలీ అప్ ద స్కిల్. నా మెథడ్స్ ఏముంటాయంటే ఐ డివైడ్ ఇన్ టు మైండ్ సెట్ వైజ్ ప్లస్ స్కిల్ వైజ్. స్కిల్ వైజ్ ఏంటిదంటే ఇప్పుడు ఒక ప్లేయర్కి ఒక గ్రౌండ్కు వెళ్తాం, ఆ గ్రౌండ్లో ఏం కండిషన్స్ ఉన్నాయి, విండ్ ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఏ ప్లేయర్ ఎక్కడ పెట్టాలి, వాళ్ళకి ఆ స్పెసిఫిక్ క్యాచెస్ ఇవ్వాలి, బౌండరీ వాళ్ళకు బౌండరీ క్యాచెస్ ఇచ్చి, కింద వాళ్ళకి ఏం అవసరం, ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకు రిఫ్లెక్స్ రియాక్షన్స్ ప్లస్ బౌండరీ వాళ్ళకు అవేర్నెస్ అంత దూరం కొట్టినప్పుడు ఆ డెప్త్ పర్సెప్షన్ కలుసుకోవడానికి, ఇవి మనం స్కిల్ వైజ్ చేస్తాం. యాజ్ అ టీమ్గా సపోజ్ మనం డైరెక్ట్ హిట్స్ ఎక్కువ చేయాలి, యాజ్ అ టీమ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అటాకింగ్ ఫీల్డింగ్ చేయాలనుకుంటాం, సో దానికి ఏం చేస్తాం, మార్కర్స్ పెట్టి కొంచెం అటాకింగ్ చేపిస్తాం. ఇది స్కిల్ వైజ్గా టీమ్గా ఇండివిజువల్గా మేము చేస్తాం. యాజ్ అ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన మైండ్ సెట్ ఏంటంటే నేను ఎలా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటాను అంటే, యూ డోంట్ వరీ అబౌట్ డ్రాపింగ్ అ క్యాచ్, యూ గో ఫర్ ఇట్. ఒకవేళ మిస్టేక్స్ అనేది కామన్, అవును, ఆ మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడైనా 50-50 ఉంటుంది, కొంచెం ముందడ పడేది, వెనకాల పోవాలా ముందర పోవాలా డెసిషన్లో. ఐ ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్ టు గో ఫర్ ఇట్. ఇఫ్ యూ డ్రాప్ ఎ క్యాచ్ నో ప్రాబ్లమ్, వరల్డ్ విల్ బ్లేమ్ బట్ ఐ విల్ టేక్ ఇట్. అవును. కానీ ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది, ఆ చేంజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఆ వెళ్ళాలి నో ప్రాబ్లమ్. అండ్ ఈ 3 ఇయర్స్లో నేను థ్యాంక్స్ టు రాహుల్ ద్రవిడ్ అండ్ రోహిత్ శర్మ త్రూ అవుట్ దిస్ 3 ఇయర్స్ ఏంటంటే నాకు బ్యాక్ చేశారు. ఐ నెవర్ క్వశ్చన్ ఎనీ వన్ వై యూ డ్రాప్ ద క్యాచ్. ఒక క్యాచ్ డ్రాప్ అయితే అది నా బాధ్యత, ఎందుకు డ్రాప్ చేశాడు అది నేను తీసుకుని తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఎఫర్ట్ లేదనుకోండి అప్పుడు నేను ఎఫర్ట్ మీద ప్రెస్ చేస్తుండే. అండ్ ఇంకోటి మైండ్ సెట్ కూడా ఏంటంటే కొన్నిసార్లు అటాక్ చేయాలి, వీఆర్ నట్ నో ఫార్ అవే ఫ్రమ్ అదర్ టీమ్స్. ఆ షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ. సో మొన్న మీరు ఫస్ట్ హ్యాండ్ చూసుంటారు కాబట్టి T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగాయి? బిహైండ్ ద స్క్రీన్స్ అంటే మీరు చూసారు, యాక్చువల్లీ ఆ బిహైండ్ ద సీన్ సెలబ్రేషన్ చూసారు, దాని తర్వాత ఎవ్రీబడి సైలెంట్. ఎందుకంటే రా ఎమోషన్స్ ఉండే. మీరు చూసారు రోహిత్ శర్మ కింద పడిపోయాడు, విరాట్ కోహ్లీ ఎగిరారు, రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ టైం, ఎప్పుడైతే అందరు అనుకుంటాం రాహుల్ సార్ చాలా కామ్ ఉండదు, అతను కూడా ఫుల్ ఎమోషన్తో ఉండే. సో ఒక ప్లేయర్ అని కాదు, సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇది ఎన్నో 14 ఇయర్స్ తర్వాత మనకు వచ్చింది, ఎంతో కష్టపడి వచ్చింది కాబట్టి, వెన్ యూ వర్క్ సో హార్డ్ ఆ విన్ అనేది సో థ్రిల్లింగ్. అండ్ ఎస్పెషలీ ఆ మ్యాచ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా, వీ జస్ట్ వాళ్ళ నోట్లో నుంచి మనం తీసుకున్నట్టుంది అది విన్. ఎట్లా అంటే ఇట్ వాస్ 30 బాల్ 30 రన్స్, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ దేర్ గేమ్ వేర్ వీ హోల్డెడ్ ఆర్ నర్స్ ఫార్ మోర్ బెటర్ దెన్ దెమ్ అనుకోవచ్చు. సో ఇట్ వాస్ యాక్చువల్లీ ఆబ్వియస్లీ అంటే వీ సా ద మూమెంట్స్, వీ సా ద ప్రొసెషన్స్, ద ర్యాలీస్, అసలు ఒక వారం 10 రోజుల పాటు దేశం అంతా కూడా ఊగిపోయింది లాగా జోష్ తోటి. అది యాక్చువల్లీ ఏంటంటే చాలా అక్కడ, దాని తర్వాత నేను చూశాను కదా వీడియోస్, హైదరాబాదే కాదు మొత్తం ఇండియాలో. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మేము బాంబేలో ఆ ఓపెన్ టాప్ బస్లో మేము చూసింది, ఇట్ వాస్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఎందుకంటే త్రూ అవుట్ దాట్ మెరీన్ డ్రైవ్ ఎక్కడ చూసినా మనుషులే. అవును, ఎక్కడ చూసినా మనుషులే. అండ్ ద వే దే వెల్కమ్, నాట్ ఓన్లీ అప్పుడు మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ చూసాం, కానీ హోల్ ఇండియా ఎవ్రీవేర్ వర్ సో హ్యాపీ అండ్ సెలబ్రేటింగ్ యాజ్ ఇఫ్ ఇట్ వాస్ దేర్ విన్. అదే మోతాదులో ఏదైనా కొంచెం చిన్నది అటు ఇటు అయినా కూడా ఆ ప్రెషర్ స్పోర్ట్స్ క్రికెట్ టీంపై ఉంటుంది కదండి, చాలా ప్రెషర్ అంటే. 23లో వర్ పీపుల్ ఈజీ అంటే 23లో గెలవనప్పుడు ఆ విధమైన యాక్సెప్టెన్స్ ఉండిందా, మనం ట్రై చేసాం బట్ కుదరలేదని? సో కొన్నిసార్లు ఏముంటుందండి, ఒక పెద్ద జర్నీ ఉంటుంది ప్లేయర్లో, దాంట్లో ఓటమి గెలవడం అనేది పార్ట్ అండ్ పార్సల్ అయిపోతుంది. ఎస్, ఆ మూమెంట్లో రియాక్షన్స్ ఉంటాయి, దట్ ఆర్ ఇమీడియట్ రియాక్షన్స్. అవును. కాకపోతే ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ప్రతి ఒక్క ప్లేయర్ అర్థం చేసుకుంటారు. క్రెడిట్ టు ఆల్ ప్లేయర్స్ ఆ లెవెల్లో ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటారు. మీకు కొన్నిసార్లు ఆ మూమెంట్లో కనిపిస్తుంది ఇమీడియట్ రియాక్షన్ తప్ప, ఎవ్రీబడి అండర్స్టాండ్స్ విన్ ఆర్ లూజెస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మేము వన్ డే వరల్డ్ కప్ ఆ ఎమోషన్స్ అయిపోయింది, అయిపోయినాక మేము ఒకసారి ఆలోచిస్తే ఏమన్నా ఇంకా మంచిగా చేయొచ్చు అంటే, అసలు చూస్తే అన్ని మంచిగా చేసాం, అన్ని బాక్సెస్ టిక్ చేసాం. జస్ట్ దట్ ఆ రోజు దట్ వాజ్ అవర్ ఆఫ్ డే అండ్ ఆస్ట్రేలియా ప్లేయర్ బెటర్ దెన్ అస్. సో ఒక స్పోర్ట్ ఆడినప్పుడు ఒకళ్ళు గెలవాలి ఒకళ్ళు ఓడిపోవాలి అనేది, దట్ ఈస్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్, వీ హ్యావ్ టు టేక్ ఇట్.